వెల్కమ్ టు ఎస్ఎస్వీ టీవీ 5 న్యూస్ ఛానల్. పెద్దపల్లి జిల్లా తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగరవేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, పాల్గొన్న జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల మందరం ఇక్కడ కూర్చున్నాం, రైతులు మందం ఇక్కడ కూర్చుంటే వడ్లు వస్తే మామికలే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి వాళ్ళ పని జెండా ఎగిరేసుకున్నారు. ఎంత ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి కేసీఆర్ ఇంత చేస్తాను అన్నది ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు ముగించుకొని అడ్డుకున్నాం. ఇక్కడ గేట్లు వేసినాం, మేము గేట్లు వేసినా కానీ ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? గేట్లు వేసినాం, గేట్లు వేసినా ఏం పట్టించుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ప్రభుత్వం రేపు ఓటర్ల దగ్గరికి ఎట్లా పోతారో మరి వాళ్ళ నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు, మరి ఏంటిది ఇది? కేసీఆర్ గారు ప్రతిగించకుంటారంటే ఆ ప్రతిగించేటివి ఏంది? మన వ్యవసాయ శాఖ మంత్రి సుత ప్రతి మిల్లర్కి మేము చెప్పినాం బయలర్ రైస్ పోతున్నాయి. మరి బయలర్ రైస్ పోయేటి మరి ఎందుకు తూకం పెడతారు? ఇది ఒక్కొక్క క్వింటల్కి 4 కిలో 5 కిలో కంటిన్యూ చేస్తుంది. దీనికి బాధ్యత వాళ్ళు. ఇప్పుడు వరి నాటు పోతుంటాం మేము, వరి నాటు కడుక్కోవాలి. ఎంత ఇబ్బంది? నా పేరు గుండరాజు, నేను ఒక రైతును, ఒక నిరుద్యోగిని, కౌలు చేసుకుని వ్యవసాయం చేసుకునే సాధారణ రైతును, చిన్నప్పటి రైతును. ఇక్కడ మార్కెట్లో పోసి 4 రోజులు అవుతుంది, ఇప్పటివరకు కాంటా కాలేదు. 2 సార్లు అరిచినాయి, మళ్ళీ వాటిని ఆరబోసుకొని మళ్ళీ కుప్ప పోసుకోవడం జరిగింది. అందరం కలిసి కుటుంబ సమేతంగా చీకట చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నిన్న భారతం తీసుకోండి, మీరు కాంటా చేస్తామని చెప్తాను, మళ్ళీ రాత్రి వేరే వాళ్ళకి లోన్లు వేసి పంపిస్తాను. మరి మార్కెట్లో ఏం జరుగుతుందా అనేది రైతు అయితే అయోమయంలో పడతాడు. ఎవరిది కాంట అవుతుంది, ఎవరిది కాంట కదా అనేది. ఎవరన్నా లీడర్లు వచ్చి కాంట పెట్టించుకొని వెళ్ళిపోవడము, వాళ్ళకు నష్ట రాజ్యాంగం చేసుకోవడం జరుగుతుంది. రైతులకు మాత్రం ఏమాత్రం న్యాయం జరగట్లేదు. నెలల తరబడి రైతులు ఉంటారు, కానీ తర్వాత వచ్చే లీడర్లు మాత్రం తొందరగా కాంట చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీ కళ్ళ చూస్తాను. నిలదీస్తే ఏమవుతుందంటే వాళ్ళు సమాధానం చెప్పలేని దాటేసిపోయాడు. ఏమంటుంది ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగరడానికి చైర్మన్లు, ఇద్దరు చైర్మన్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వచ్చిండ్రు. కానీ మేము ఇక్కడ రైతులం గేట్ల మీద ముంగట సాధారణ రైతులం గేట్లేసి తాళాలేసి కూర్చున్నా కూడా కనీసాన్ని కనికరించి మందలించి పోయేవాళ్ళు లేరు. ఏంది అంటే పక్కన ఉంటే వెళ్ళిపోతాను, ఏదని అంటే కాంటా చెప్తాను, గోదాం తీసుకున్నా. ఈ గోదాంలో ఇక్కడ అట్లల్లో ఇక్కడ మార్కెట్లో గోదాం తీసుకుపోయి ఎవరికో కాంటాక్ట్కి ఇచ్చిండ్రు, వేరే అట్లు తీసుకొచ్చి ఇక్కడ గోదాంలో వస్తారు. మరి ఇక్కడ అట్లు ఎందుకు కాంటా పెట్టట్లేదు? ఇక్కడ అట్లు కాంటా పెడితే ఇప్పటివరకు మార్కెటే కాల్ అవుతుండే, మరి ఎందుకు పెట్టట్లేదు? అంటే మేము అడిగితే మాత్రం కనీస స్పందన కూడా లేదు. ఏదో నామక వాస్తే వస్తాను, జెండా పండుగని చూసుకుంటాను, వెళ్ళిపోతాను. రైతుల కోసం పట్టించుకున్న నాదుడే లేడు. అందుకే ఈరోజు మేము గేట్కు తాళ వేసి వాళ్ళందరినీ, చైర్మన్ అందరినీ లోపల నిర్బంధించడం జరిగింది. మరి అయినా ఇప్పటికైనా పై అధికారులు, నాయకులు కొంచెం స్పందించి మా రైతులకు తొందరగా కాంటా అయ్యే మార్గం చూపిస్తారా లేదనే చూడాలి. కాదు అన్న కూడా ఇంతకంటే ఎక్కువ, ఒకవేళ ఇంకా కాకుండా మొత్తం రైతులు ఇంకా మళ్ళీ రోడ్లేకి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము 5 నెలలు కష్టపడ్డా కూడా మేము బాధపడతలేం. కానీ ఈ మార్కెట్లు ఎంత కష్టపడుతుంటే రోజు పొద్దున సాయంత్రం వచ్చి బరకాలు కప్పుకోవడం, బరకాలు తీసుకోవడం, మళ్ళీ తడితే ఆరబోసుకోవడం, ఇవన్నీ ఏంటంటే నరక యాతన పడతాను. కనీసానికి ఇప్పటికైనా అధికారులైనా లేకుంటే ప్రజాప్రతినిధులైనా స్పందించి మా రైతులకు తొందరగా కాంటా చేసి తొందరగా వడ్ల పైసలు పడే మార్గం చూపించండి. లేకుంటే మాత్రం ఇంతకంటే ఎక్కువ రోడ్లకు చేయడానికి కూడా మీ రైతులు వెనకాడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.